हाय नमस्ते, वेलकम टू माय चैनल बसमती व्लॉग्स। गुरुजी की इष्टमैन फ्लावर कनकांबरम अंडी। गुरुजी साउथ को वच्चिनप्पुडु अंदरू पूलमालल कट्टी तेच्चेस्तुन्नप्पुडु चेप्पिनारु नाकु कनकांबरम सन्यासम कलर उंटदि कदा गेरुवा कलर, अंदुकनि नाकु अदि चाला इष्टम अनि चेप्पारु। तर्वात गुरुजी एं चेप्पारंटे लिल्ली पूल उन्नाई कदा अभी ओकसारी एवरो गुरुजी की तेच्चि मेडलो दंड कट्टेशारु। मामूलुगा मन वैपु वेस्तारु कदा अभी देवुडिकी वाडकूडदंट, एंदुकंटे बెంగాల్లో పెళ్లికి వాడతారంట అవి। అందుకని పెళ్లికి అంటే ఇంకా పెళ్లి కూతురికే వాడతారంట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు। అందుకని అది దేవుడికి వేయకూడదంట చెప్పారు, నాకు తెలిసింది అది। తర్వాత చిన్న పిల్లలకు 5 ఇయర్స్ వరకు పూర్వజన్మ జ్ఞాపకం ఉంటదంట, అంటే వాళ్ళ బిహేవియర్ అంతా కూడా మనకు తెలిసిపోతదంట పూర్వజన్మది। ఎలా అంటే ఇప్పుడు పిల్లలకు నాది అనే స్వార్థం మొదలయ్యే వరకు చిన్నతనంలో వాళ్ళ పూర్వజన్మ బిహేవియర్, నిద్రలో నవ్వుతా ఉంటారు కదా అది ముందు జన్మలోది జ్ఞాపకం వచ్చి నవ్వుతారంట, ఏడుస్తారు చూడండి అది కూడా సేమ్, సడన్గా నిద్రలో ఉలిక్కిపడి ఏడ్చింది ఎందుకో అని అనుకుంటాం చూడండి, పూర్వజన్మవి గుర్తొస్తుంటాయంట వాళ్ళకు, అందుకని అలా అంట। అంటే 5 ఏళ్ళ వరకు వాళ్ళకు ఉంటుందంట సంస్కారము, నా ఏదైనా వస్తువు ఇది నాది అనే స్వార్థం వచ్చే వరకు। తర్వాత మనం తినే ప్రతి అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ, ఇప్పుడు మేము అప్పుడు విన్నవి కనుక ఎప్పుడో ఈ టాక్స్ తెలుసుకున్నా కానీ గురూజీ చెప్పాడు అని అనుకుంటాం, ఇప్పుడంటే అందరూ సత్సంగాలలో చెప్తూ అందరికీ తెలుసు కానీ అప్పట్లో ఎవరు ఎక్కువ ఇలా స్పిరిచువల్ సత్సంగాలు తక్కువ కదా చేసేది 30 ఏళ్ళ క్రిందట, ఇప్పుడంటే అందరికీ చెప్పటం వల్ల అందరికీ తెలుస్తుంది। ఏమంటే మా గురూజీ నోటి ద్వారా మేము ఫస్ట్ విన్నామని చెప్తున్నాను। ఇంకోటి అన్నం మీద కంపల్సరీ మన పేరు రాసి ఉంటుందంట, మనకు ప్రాప్తం ఉంటే మనం ఎక్కడున్నా కానీ అది గురూజీ బాగా గుర్తు, నేను డైరెక్ట్గా విన్నది, నువ్వు ఏ ఊర్లన్నా ఉండు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో మీకు అన్నం తినేది రాసి పెట్టుంటే మీరు ఏ ఊర్లో ఉండండి టైంకి వచ్చి తినిపోతారు, మీ ప్రాప్తం లేనిది నోటి కాడ పెట్టుకున్నా కూడా అది ఇంకొకళ్ళకి పెట్టాల్సి వస్తుంది, ఎన్నోసార్లు మీరు గమనించి అన్నం తిందామని కూర్చుంటాను సడన్గా గెస్ట్ వస్తే లేస్తారు చాలామంది, అంటే ఇంకా ఎంగిల్ చేయకముందు గెస్ట్ వస్తే వాళ్ళకి పెట్టేస్తారు, అది వాళ్ళ మీద వాళ్ళ పేరు రాసి ఉంటుందంట। ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉంటారు గురూజీ అన్నం మీద రాసి ఉంటేనే అది మనం తినగలము లేకుంటే లేదు, ఇంకోటి ఆశ్రమం అన్నము చాలా హెల్తీ అని చెప్పారండి గురూజీ, అందులో ఉప్పు ఉండదు, ఉప్పు అంటే మినిమం వేస్తారు, కారం ఉండదు, ఏమి మసాలాలు ఉండవు, ఉడకబెట్టి కూరలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎంత అన్నం తింటాము అది ఆరోగ్యకరం అంట ఆశ్రమం। మామూలుగా కూడా గురూజీ ఏమన్నారంటే గురువు దీక్ష తీసుకున్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ గురుస్థానానికి వెళ్ళాలంట, సంసారం చేసే వాళ్ళు ఎప్పటికైనా కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి దర్శనం చేసుకోవాలి అని చెప్పారు। ఆశ్రమ జీవితం మనం అప్పుడప్పుడు గడపడం వల్ల ఆరోగ్యం, అక్కడ మంచి వాతావరణము, అక్కడ ఫుడ్ తినటం వల్ల కొంచెం ఆరోగ్యము బాగా అవుతుంది అని చెప్తారు। మాకు కూడా అండి ఆశ్రమానికి వెళ్ళి వచ్చినప్పుడు చాలా హెల్తీ అనిపిస్తుంది, ఆ 10 రోజులు 15 రోజులు ఉంటామా అప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు, తర్వాత అంటే ఏ ఆయిల్ ఫుడ్ ఉండదు అక్కడ, పాలు పెరుగు స్వీట్స్ ఇట్లా ఎక్కువ ఏముండదు, సాదా భోజనం ఉంటుంది, అయినా మనం ఎన్ని మసాలాలు వేసి వండుకున్నా అంత టేస్ట్ ఉండదు, ఆశ్రమంలో ఉట్టి ఉప్పు ఏదో కొంచెం ఏమన్నా ఆయిల్ అంతే వేస్తారు ఫార్మాలిటీకి అంతమంది మీద, చాలా టేస్టీగా ఉంటుంది, అలా ఎన్నిసార్లు మేము ఇంట్లో వండుకున్నా రుచి రాదు। ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆశ్రమంలోనే మళ్ళీ చాలా ఆశ్రమాలు ఉన్నాయి గురూజీవి, ఎందుకో మాకు మెయిన్ ఆశ్రమంలోది ఉన్న రుచి మిగిలిన ఆశ్రమంలో రాదు, ఆ డిఫరెన్స్ అంటే చాలా ఆశ్రమాలు తిరిగాం మేము అప్పట్లో గురూజీవి ఉన్న ఆశ్రమాలు, మెయిన్ ఆశ్రమం వాళ్ళు చేసిన దాని రుచే రుచి అండి నిజంగా, మరి తెలియదు ఎందుకో అది ఎప్పుడు అనుకుంటాం అంటే ఎక్కువ క్వాంటిటీ వల్లనో మరి తెలియదు అది। ఒకసారి నాకు స్కిన్ మా ఇంట్లో అందరికీ స్కిన్ అలర్జీ వచ్చింది, అంటే ఇవన్నీ నా మెమరీస్ చెప్తున్నాను నేను, అందరికీ స్కిన్ అలర్జీ సడన్గా మా నాన్నకు అమ్మకు నాకు మేము ముగ్గురికే హెవీగా వచ్చింది,
మా అక్కకు మా పిన్నమ్మకు అందరికి స్కిన్ అలర్జీ అంటే ఇదిగోండి ఇక్కడ కూడా ఇప్పటికీ నాకు ఆ మచ్చలు ఉన్నాయి రౌండ్ రౌండ్ గా దాని పేరు కూడా తెలియదు మేము ఏ స్కిన్ డాక్టర్ మాకు ఏ జబ్బు వచ్చినా ఎప్పుడు కూడా మేము ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వము ఫస్ట్ గురుజీ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేవాళ్ళం అన్నమాట స్కిన్ అలర్జీ వచ్చినప్పుడు మా గురుగారు ఆశ్రమంలో బాంకుర ఆశ్రమం అని ఉంది ఒక ఆశ్రమము నేను వెళ్ళాను మా నాన్నతోటి అక్కడ ఒక మహారాజు ఆయుర్వేద మందులు తయారు చేస్తారనమాట అక్కడికి వెళ్ళి ఫస్ట్ ట్రిప్ నేను వెళ్ళి నన్ను పంపించారు గురుజీ వెళ్ళమంటే నాన్నతో వెళ్ళాను ఇక్కడ నుండి అక్కడికి ఈ ఆశ్రమంలో ఆశ్రమానికి దాదాపు మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చాము వెళ్ళాము మందులు తీసుకున్నాం వచ్చేసరికి నైట్ అయిపోయింది అర్లీ అక్కడే నైట్ పడుతుంది 8 అవర్స్ జర్నీ పట్టింది నాకు అదే గుర్తు వెళ్ళాము మా మహారాజు మెడిసిన్స్ ఎలా చేస్తారంటే చెప్పారు ధ్యానంలో కూర్చుంటారంట ఆయన పేరు కూడా మర్చిపోయాను మెడిటేషన్లో కూర్చుంటే ఏవో వేర్లు అంట తీసుకొని వచ్చి అవి దంచి మెడిసిన్ చేస్తారన్నమాట సో అక్కడ పోయి ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనవి ఇవి చిన్న టామరిండ్ ఇవి గుండెలు వస్తాయి కదా తినటానికి మనకు ఫ్లైట్లో అది కూడా ఇస్తారు అదే సైజు అదే షేప్ ఉంటాయి అదే గచ్చకాయలాగా అదే షేప్ ఉంటాయి అవి వేసుకొని నీళ్ళు వేసుకొని మింగడమే మొత్తం అలర్జీ పోయింది అసలు మళ్ళీ ఇప్పటి వరకు అలర్జీ రాలేదు మా పిన్నమ్మకు మా అక్క కోర్సు లాగా ఇంకా మేము ఒక ట్రిప్ పోయి తెచ్చుకున్నాము తర్వాత మహారాజు పంపించేవాళ్ళనమాట ఆశ్రమం నుండి ఎవరన్నా వస్తున్నప్పుడు లేదా కొరియర్లో మాకు వచ్చేవి కోర్స్ లాగా నిజంగా ఆ మందులు అప్పుడు వాడటం వల్ల మాకు చాలా నాకు ఇదంతా అలర్జీ అనమాట పసులాగా మా అమ్మకు మా నాన్నకు అందరికీ బాగా తగ్గింది నేనైతే కోర్స్ ఫుల్గా కంప్లీట్ చేశాను మా పిన్నమ్మ కూడా చేసిందనమాట మా నాన్న మా అమ్మ కూడా చేసింది మేము కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవ్వరికీ రాలేదు ఇదే కాదండి మాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకసారి ఒక పిన్నమ్మకు బ్యాక్ పెయిన్ అదే ఏమంటారు బోన్స్ దగ్గరికి అవ్వటం వెనకాల స్పైనల్ కార్డ్లో ఆశ్రమ ఆమె ఇంకేంటంటే కూర్చోలేని పరిస్థితి అనమాట ఇద్దరు పిన్నమ్మలకు అలాగా కూర్చోలేని పరిస్థితి అయితే ఏమైంది ఏం చేయలే డైరెక్ట్ ఆశ్రమానికి ఇంకా అదేదో హైదరాబాద్ హాస్పిటల్ అని వెళ్తాం చూడండి అలా డైరెక్ట్ ఆశ్రమానికి వెళ్ళిపోయినారు గురూజీ ఆసనాలు చూపించారు అంతే ఆసనాలు చేసుకున్నారు వాళ్ళకు బాగా అయిపోయింది లేదంటే ఆపరేషన్లు అవి ఇవి అన్నారనమాట ఇదే కాదు నాకు కూడా ఏమైంది నాకు పెళ్ళికి ముందే బ్యాక్ పెయిన్ అనమాట ఎలా వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ వేసేటప్పుడు అంటే కొంచెం పని ఎక్కువ ఉండేది గురువు శిష్యులు వచ్చినప్పుడు అంతా కూడా బట్టలు వేస్తూ వేస్తే ఇట్లా వంగాను సడన్గా నడుము పట్టుకపోయింది మీరు నంబరు లేకపోయా తర్వాత అది చిన్నగా లేచాను ఆశ్రమాన్ని పోయినప్పుడు ఇంకా నాకు ఏం బరువు ఎత్తినా నడుము నొప్పి వచ్చేది గురూజీ ఆశ్రమాన్ని పోతే గురూజీ నన్ను జీవంతత్వాసనాలు మహారాజు అనే మొన్న చెప్పాను కదా మురారి మహారాజు అని జీవంతత్వాసనాలు వేయమంటే రోజు అందరం ఈ బ్యాక్ పెయిన్ ఎవరికిందో అందరికీ జీవంతత్వాసనాలు ఏమనేవాళ్ళు మహారాజు దగ్గరికి వెళ్ళి చూపించుకునే వాళ్ళము నాకు 6 మంత్స్ బెడ్ లేకుండా ఖాళీ మంచం మీద దిండు కూడా పెట్టుకోకుండా పడుకో మామూలుగా కూడా మా గురువుగారు వాళ్ళు అంటారు దిండు లేకుండా పడుకోమని ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ అలాగే చెప్పారు 6 మంత్స్ నేను పరుపు తీసేసి పడుకున్న తర్వాత కూడా నాకు బరువు ఎక్కువ ఎత్తినప్పుడు పెయిన్ వచ్చేది గురుజీ ఒక 3 ఆసనాలు చూపించారు నాకు తర్వాత కూడా ఇంకా అవి వేసుకున్న రోజు బాగుండేది ఇంక ఇప్పుడైతే అసలు లేవు కానీ ఎప్పుడైనా మాకు బరువు ఎత్తితే పెయిన్ అంటే మేము ఆపరేషన్ స్టేజ్లో కూడా మేము ఆశ్రమాలకు వెళ్ళి ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళము ఇంకోసారి పెళ్ళి తర్వాత కూడా నాకు సేమ్ ఏం చేశానంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కాలు పెట్టి డైరెక్ట్ ఎక్కానట కిచెన్ ఎక్కితే ఏమైంది నడుము పట్టేసింది ఇంకా డాక్టర్ కాడ చూపించుకుంటే ఆపరేషన్ చేయాలి 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి పిల్లలు పుట్టాక బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు ఇంకా బెడ్ రెస్ట్ అంటే ఎక్కడవుతుంది సో నేనేం చేస్తాను ఆశ్రమానికి వెళ్ళాను గురువుగారు శిష్యులు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ పెట్టారండి 3 సిట్టింగ్స్ చేశారు అంతే అయిపోయి ఆ 3 సిట్టింగ్స్లో నార్మల్ అయిపోయింది ఇంకోటి ఏమైంది చెవిలో చిన్న రంధ్రం అందరికీ పడుతుంది కదా నాకు పడింది
సిక్స్ మంత్స్ డాక్టర్ ఏమంటే వాటర్ పోకూడదు వన్ ఇయర్ వరకు అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏం చెప్పలేదు. ఆశ్రమానమైనా ఇలా ప్రాబ్లం అన్నాం. అక్కడ ఆశ్రమంలో మహారాజ్ దగ్గర మందులు తీసుకున్నాము. హోల్ క్లోజ్ అయిపోయింది. మాకు ఏ ప్రాబ్లం వచ్చినట్లా ఫస్ట్ అక్కడే అడిగేస్తామన్నమాట. తర్వాత డాక్టర్ ప్రాబ్లం ఇది అని చెప్తారు. ఇంకా డైరెక్ట్ గురూజీని కాంటాక్ట్ అవ్వటం అన్నమాట. సో మేమందరం అలా హెల్త్లు బాగా చేసుకున్నాము. తర్వాత ఒకసారి మా అందరికీ అండి గురూజీ వైజయంతి మాల ఇచ్చారు. అందరికీ ఎందుకు ఇచ్చారో తెలుసు. మెడిటేషన్ చేసేటప్పుడు వేసుకోమని చెప్పి వైజయంతి మాల ఇచ్చారు అందరికీ. మా మేము వెండి దాంట్లో చుట్టించుకొని పెట్టుకున్నాం. అదేంటో నాది అయితే కొంచెం లోపల పురుగు పట్టినట్టు వస్తే కర్పూరం అది వేసి దాన్ని అలా జాగ్రత్తగా దాచుకున్నాము. చాలామందికి ఇచ్చారు. మరి అందరు ఉంచుకున్నారో లేదో నాకు తెలియదు. నా దగ్గర అయితే అలాగే ఉంది. పేరు పేరు ఫలానా ఫలానా అని చెప్పి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అది ఆయనకే తెలియాలి. ఒకసారి ఏమైందంటే మా గురువు గారు దగ్గర మా పిన్నమ్మ పిల్లలు వాళ్ళు ఎగ్జామ్స్ కానీ పెన్నులు గురూజీతో ఇప్పించుకున్నారు. ఇప్పించుకోవడమో వాళ్ళ పెన్నులు టచ్ చేయించో ఇప్పించుకున్నారు. నేను సరదాగా వాళ్ళందరూ ఇప్పించుకున్నారు. అప్పుడు నేనేం చదవట్లా చిన్నతత్వం కదా. నాకు చేయి చెప్తే నాకు పెన్సిల్ ఇచ్చారండి. అది ఇప్పటికీ ఉంది. మా పిల్లలకి ఇస్తాను ఎగ్జామ్ పోయినప్పుడు తీసుకొని రాయండి. అప్పుడు ఎప్పుడో ఇప్పించుకున్నానని ఆ పెన్సిల్ ఉంది అన్నీ. నేను ఒకరోజు చూపిస్తాను. మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకోటి మా గురువుగారు చెప్పేవాళ్ళు బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయంట. సెన్సిటివ్ అంటే వై తెలియదు మరి నేను అంటున్నానని కాదు. వాళ్ళకు చాలా తక్కువ అంట డిజీజెస్ వచ్చేది. గురూజీకి చాలా ఇష్టం అంట అండి బ్లాక్ కలర్ ఉన్నవాళ్ళు. అట్లాంటి మేము బ్లాక్ ఉన్నామని కాదు. ఒకసారి గురూజీ కాడికి మా నాన్న ఫ్రెండ్ ఒక అతను మైసూర్లో అతను అనమాట. అతను చాలా బ్లాక్ ఉంటారు. అంత ప్యూర్ బ్లాక్ అనమాట. ఆయన చూసి అప్పుడు చెప్పారు నాకు చాలా ఇష్టము ప్యూర్ బ్లాక్ అంటే. అప్పుడే చెప్పినట్టు నాకు గుర్తు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా మమ్మల్ని అన్నట్టు గురూజీకి బ్లాక్ అంటే ఇష్టం కదా. అంత ఎందుకంటే దేవుని విగ్రహాలు చూడండి ఎక్కడ దేవుని విగ్రహాలు చూసినా బ్లాకే ఉంటాయి కదా. తెల్లగా ఉండే విగ్రహాలు చాలా తక్కువ. అన్నీ బ్లాకే కదా ఉండే. గురూజీ అంటారు నాకు చాలా ఇష్టం బ్లాక్ స్కిన్ అనేసి. తర్వాత మనకు లేదా చర్మానికి దోమలు కుడతాయి కదా.